ఈ వీల మాటలు వాళ్ళ మాటలు పట్టుకొని మీరు ఎవ్వరు కన్ఫ్యూజ్ కావద్దు. కేసీఆర్ బతికే ఉన్నాడు, ఏం కాదు, కానియడు. కాబట్టి అనవసరంగా రాజకీయాల కోసం చెప్పిన మాటలలో పడి ప్రజలు ఆగం కావద్దని ముఖ్యమంత్రిగా, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. రాజకీయాల కోసం వాళ్ళు మాట్లాడచ్చు కాక, కానీ ఎవరెవరు ఏం చేస్తున్నారో అందరికి తెలుసు. మందులు ఏం అందుబాటులో ఉన్నా కూడా ప్రజలకు తెలుసు. ఇంకా ఎవరికి ఏ రకమైన ఆపద ఉన్నా, మంచి ఉన్నా, తప్పకుండా వాళ్ళని ఆదుకుంటాం, డబ్బులు ప్రభుత్వ పరంగా ఖర్చు పెడతాం, ఆ రకంగా ముందుకోతాం. అధ్యక్ష, భారతీయ జనతా పార్టీ అసెంబ్లీలో చెప్పినాం, ప్రైమ్ మినిస్టర్కి ముఖం మీద చెప్పిన అధ్యక్షుని సాటుకు చెప్పలేదు. వాళ్ళకు తెలుస్తుందా తెలియదా మరి వాళ్ళ విజ్ఞత ఎందు? ఆయుష్మాన్ భారత్ అది ఎందుకు పనికిరాదు అధ్యక్ష? మన ఆరోగ్యశ్రీ కింద, మన ఆరోగ్యశ్రీ కింద ఎందుకు పనికిరాదు? నష్టం వస్తుంది దాంతో, మనం ఇచ్చే కవరేజ్ దానిలో ఏ మూలకు కూడా రాదు. ఇదే టేబుల్ కాడ నిలబడి చెప్పిన అధ్యక్ష నేను. ఆరోగ్యశ్రీ పథకం కూడా మేం తెచ్చింది కాదు అధ్యక్ష, ఆరోగ్యశ్రీ నేను ఇయ్యలే, నేను తీసుకురాలే స్కీమ్, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తెచ్చారు, కాంగ్రెస్ గవర్నమెంటే తెచ్చింది. ఏదైనా చెప్తే నిజాయితీ ఉండాలి అధ్యక్ష, మేము చెప్తాం అట్లా. ఆ స్కీమ్ తెచ్చింది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి. 108 అనే అంబులెన్స్ తెచ్చింది కూడా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి. మేము చెప్తాం అధ్యక్ష, మాకు నిజాయితీ ఉంది, అది మంచి స్కీమ్ అని చెప్పి దాన్ని నేను కొనసాగిస్తా ఉన్నా అధ్యక్ష. పేరు కూడా మార్చలే, మేము దాని పేరు కూడా మార్చలే, మాకు ఆ పిచ్చి బేసిజాలు లేవు. వాట్ ఎవర్ హెస్ బిన్ డన్ గుడ్ బై ది ప్రీవియస్ గవర్నమెంట్స్ వీ అప్రిషియేట్ అండ్ వీ అడాప్ట్. మాకు ఆ సిన్సియారిటీ ఉంది, ఆ హ్యూమిలిటీ ఉంది. మీలాగా ప్రతిదాన్ని రాజకీయం చేసి ప్రతిదాన్ని ఎంత గందరగోళం చేద్దామని మేము అనుకోం, మేము అంత చీప్గా ఆలోచించాం. ఆ స్కీమ్ బాగుందనే దాన్ని కొనసాగిస్తా ఉన్నాం, 100% మంచిగుంది కొనసాగిస్తా ఉన్నాం. ఇంతకుముందు బట్ విక్రమార్కరావు మాట చెప్పినారు, వారు మాట్లాడుకుంటూ కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చారు. మేము ఆయుష్మాన్ భారత్ అంటే మేము టేకప్ చెయ్యం, ఆయుష్మాన్ భారత్ కంటే మాది ఎన్నో రెట్లు బాగుంది అని చెప్పినాం అధ్యక్ష. గవర్నర్ గారిని కలిసినప్పుడు నేను స్పష్టంగా చెప్పినాను, తమిళనాడు వాళ్ళు ఆయుష్మాన్ భారత్ ప్లస్ ఇది కలిపి వాడుతున్నారు. నేను చెప్పిన అమ్మ, ఒకవేళ కేంద్రం దానికి పరిమితి ఇచ్చే పరిస్థితి అయితే మేము కూడా వాడతాం, మాకు డబ్బులు ఎక్కువ కాదు, అట్లా అనుమతిస్తే ఆ డబ్బులు కూడా తీసుకొని ప్రజల కోసం వాడతామని చెప్పినాం. వీఆర్ రెడీ, మాకేం బేసిజాలు లేవు, కానీ అది మొత్తం ఏం మీరు తీసుకోవాలి, మాదే సుపీరియర్ ఉంది అని బీజేపీ నాయకులు మాట్లాడతారు అధ్యక్ష. మీ ఆయుష్మాన్ భారత్ రాయసింగ్ గారు ఇన్ఫీరియర్ ఉంది ఆరోగ్యశ్రీ కంటే, ఆరోగ్యశ్రీ అంత పటిష్టంగా లేదు, ఆరోగ్యశ్రీకి ఉన్న కవరేజ్ దానికి లేదు, కాబట్టి అదేందో గొప్పది అని మీరు చెప్పుకొని మీరే అభాస్పాలు అవుతారు. ఇప్పటికైనా బంద్ చేయండి, ఆర్గ్యుమెంట్ మీకు మంచిది. రెండవది అధ్యక్ష, బట్టి విక్రమార్క గారు ఒక మాట అన్నారు, దీని కరోనాను ఆరోగ్యశ్రీలు తెచ్చి పేదలను ఆదుకోవాలన్నారు. తప్పకుండా ఆ విషయాన్ని నేనే టాప్ లెవెల్ మీటింగ్ పిలిచి నేను పరిశీలిస్తా, అది మంచి సలహానే. పేదలను ఆదుకోవడంలో మేము ఎప్పుడు ముందే ఉంటాం అధ్యక్ష, మా ప్రభుత్వం చేసినంత సంక్షేమం ఇండియాలో ఏ ప్రభుత్వం చేయది అలా, అందరికి తెలుసు ఆ విషయం. కాబట్టి చాలామందికి అనుమానం ఉండే, ప్రతిపక్షాలు కూడా కొన్ని గోతకాలు కూర్చునే కాసుకొని పెన్షన్లు కూడా కట్ చేస్తారేమో అది గోల చేద్దామని అభిప్రాయం ఉండే, మేము కట్ చేయలేదు అధ్యక్ష. చాలా ఖర్చులు బంద్ చేసినాం, ఇతరులు బంద్ చేసినాం, కానీ పేదలకు మాత్రం దెబ్బ తలగనీయలే, రైతులకు దెబ్బ తలగనీయలే అధ్యక్ష. మేము సమాజం పట్ల మాకున్న కన్సర్న్కు ఒకటే ఒక మాట చెప్తా, కరోనా వస్తే ఈ భారతదేశంలో ఏ ఒక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతులు పండించిన మొత్తం ధాన్యం కొనలే అధ్యక్ష. ఒకటే ఒక తెలంగాణ ప్రభుత్వం ఎంటైర్ ప్రొడ్యూస్ అగ్రికల్చర్ ప్రొడ్యూస్ వాజ్ పర్చేస్డ్ బై ది గవర్నమెంట్. కొన్ని పనికి మాలనే ఉన్నా కొన్నాం అధ్యక్ష. మా జుక్కల్ ఎమ్మెల్యే గారు, మా నారాయణకేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి గారు, షిండే గారు సార్ అన్ని కొన్నారు. మా దగ్గర పచ్చదొన్నల్ని కొనాలి, నేనైనా పచ్చదొన్నలు ఏం చేయాలన్నా కొని, నువ్వేం చేస్తావు మాకు తెలియదు సార్ కొనాలి. కొన్నాం అధ్యక్ష, పొద్దుతిరుగుడు కొన్నాం, మక్కలు కొన్నాం, ధాన్యం వరి ధాన్యం కొన్నాం, ఒక్క గింజ కూడా లేకుండా అధ్యక్ష. ఇంకోటి సమాజం పట్ల మాకు కన్సర్న్ లేదు అధ్యక్ష, వీళ్ళకే ఉన్నదా? ఎక్కడ కూడా మండి అని ప్రధానమంత్రి చెప్తే నేను వ్యతిరేకించిన అధ్యక్ష, వీడియో కాన్ఫరెన్స్లో మండీస్ బంద్ కర్నా చాయే అని చెప్పిన నేను. ఎందుకంటే ఆడ వచ్చి జనమంతా ఒక్కడ రైతులు గుమగుడితే మార్కెట్ కమిటీలకు వస్తే ఇబ్బడి ముబ్బడిగా ఇబ్బందులు అయితే అని చెప్పి వాళ్ళ ఊళ్ళలోనే ప్రతి విలేజ్లో ఎక్కడికక్కడ కొనుగోలు సెంటర్ పెట్టి రైతులను రానియలే, రైతుల ప్రాణాలు కాపాడే మేము. ఇదంతా లేదా చరిత్ర కరోనాలో? మేమేం చేయలేదా? మేము ప్రయత్నాలు చేయలేదా? దాదాపు 17,000 కోట్ల ధాన్యాన్ని కొనుగోలు చేసినాం అధ్యక్ష. ఇలా మళ్ళీ ఈ ప్రతిపక్షమే మాట్లాడతారు అధ్యక్ష, మక్కలు కొన్నాము. మక్కలకి ఏంది అధ్యక్ష? ఇలా బీహార్ వాళ్ళు వచ్చి పోటీకి 1100కి ఇచ్చిపోతా అంటుండి ఇక్కడికి వచ్చి.
छत्तीसगढ़ बान पन्द्रीपत मेमेम मिनिमम सपोर्ट प्राइस अदम अध्यक्ष लास् रा गवर्नमेंट को खचिता मूर्ण नाग वेल को लास् वस्तु रईसम डबू पोना मंजी पोन मैं पोलट्री कम वाले रेट कमी को अध्यक्ष नष्ट करोना टाइम में गवर्नमेंट डबू लेकिन इबंधनि धा को इवन लेवा फैक्ट्स मेमेम चेयले मेमात्र तिगे अच्छा एट्ला एमएलएल पेन मंत्री पनचे मेम पेन मे पड़कोन सामजन करक्ट का अध्यक्ष 100% मैं शासन सभ्यु मिनीस्टर कावचु अंदर पनचे वीलो तो चाल गोप डाक्टर पनचे अंदर पनचे ग्राम स्थाई मदलकटे आरोग्य वर्कर् प्रति पनचे अध्यक्ष अंदर क्या मुझे इंडिया हेल्थ इनिशिएटिव चीफ मिनिस्टर नैने अध्यक्ष 10,000 रूपये अदनप जीतमचना डाक्टर की पोलीस डिपार्टमेंट इच्छा आ रोज एवलेवल दाँटो पनचे करोना एवलेवल सायन चेसो अंदर इच्छा आड़ पनचे पोलीस वालक मे वाल भयपड़ अध्यक्ष पीपी किटे तप मे हास्पल होम हास्पल ड्यूटी से वैद्युल तो सामान अगर पनचे पोली सिबंदी पीपी किट इच्छा अध्यक्ष इवन अंदर तेजी इवन पक्क इदेम जरगन चेयर करक्ट आरोप का सजा की पीड़ उ देशा प्रपंचा प्रत्येक का इला सदर्भ अपोजिशन पार्टी कनक उत्तम सलहे डेफिट स्वीक अध्यक्ष रेटल दाने मैं तपक स्वीकृरी पेद होम ऐसोलेषन पंपदन ये अग्री निजें बाध वे आस्कार स्प्रेड आस्कार एम पे पे होते ईद को खर्च पड़ता ప్రజల కోసం పెట్టడానికి మేము ఎప్పుడు ఎనక పోలే నిజంగా బీపీఎల్ ప్రజలు గనుక కరోనా గురైతే వాటి గవర్నమెంట్ ని పెట్టే ప్రయత్నం కూడా చేస్తాం అధ్యక్ష ఆ విషయాన్ని కూడా పరిశీలించి వైద్య శాఖకి నేను ఆదేశాలు ఇస్తాను రెండు విషయాలను మంచి చెప్పినాడు నాకు కూడా నచ్చింది